హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నాను అంటేనండి, ఆచార్య అనంత కృష్ణస్వామి గారు చెప్పినట్టు ఇప్పుడు మనీ మంత్రాలకు సంబంధించి చెప్తున్నారు కదండి. సో అలాగే ఈరోజు నేను ఒక మూడు ముఖ్యమైన మంత్రాల గురించి చెప్పదలుచుకున్నాను. తను చెప్పినవే, సో చెప్పినవి. సో ఈ మూడు ముఖ్యమని ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి ఎటువంటి డిప్రెషను, ఎటువంటి మెంటల్ ఇది లేకుండా ఉండాలి కదా. అలాంటి కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి చాలా హెల్త్ ఇష్యూస్ ఇట్లా వస్తుంటుందండి. అలాంటి వాళ్ళకి ఒక చిన్న మంత్రం ఏంటంటేనండి, మీరు అలా ఉన్నోళ్ళు, మీ ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళని సరే ఎవరైనా సరే ఉన్నప్పుడు ఏం చేయాలంటేనండి, ఇది వేర్లంట, ఇంకా మర్రి వేర్లు ఉంటాయి కదండి, మర్రి వేర్లు, ఇంకానేమో రావి చెట్టు వేర్లు, ఈ మూడు కనుక మీరేం చేయాలంటే, ఈ మూడింటిని వేర్లు ఉంటాయి కదా, అవి స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో ఉడికించేసి ఆ నీళ్ళు ఒక వారం పాటు చేయాలంటండి. చేస్తే వాళ్ళు మానసికంగా ఉన్నటువంటి మెంటల్ ఇష్యూ ఇవన్నీ హెల్దీగా ఉంటారని చెప్పారనమాట. సో గైస్, మీకు కనుక ఇది మంచిగా అనిపిస్తే, మీ ప్రాబ్లమ్ ఇలా ఫేస్ చేసినట్టయితే ఇది ట్రై చేయండి. ఇంకొక సెకండ్ టిప్ ఏంటంటేనండి, మనీకి సంబంధించి. మనీ అనేది రకరకాలుగా సంపాదిస్తూ ఉంటాము. సో దాంట్లో బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ చేస్తారు, ఇంకా ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం అంటే గుర్తొచ్చిందండి, మరి ఉద్యోగం ఎంత ప్రయత్నించినా కానీ మీకు ఉద్యోగం అనేది రావట్లేదు అని నిరుత్సాహంగా ఉన్నవాళ్ళైతే, సో ఈ విధంగా చేయండి. ఏంటంటే, ఒక నిమ్మకాయ తీసుకొని, శనివారం అండి, శనివారం రోజు నాలుగు రోడ్లు కూడలి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి మీరు పడుకునే ముందు ఇలా వెళ్ళేసి అక్కడ నిల్చొని అవి కట్ చేసి నాలుగు వైపులా విసిరాలంట. అలా ఒక వారం పాటు చేయాలి, అంటే శనివారం నుంచి మళ్ళీ శనివారం వరకు చేస్తూ ఉన్నట్టయితే మీరు ఆ వీక్ అయిపోయే లోపు మీకు ఏదో ఒక జాబ్ కానీ, మీకు ఏ జాబ్ చేయాలనుకున్న ఆ జాబ్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది అంటున్నారు. సో గైస్, మీకు నా ఇంకా దీన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టున్నాను, దాంట్లో మీరు చదువుకోవచ్చండి, చూసుకోండి అక్కడ. ఇంకొకటి పెళ్ళి. సో చాలామంది పెళ్ళి అవ్వట్లేదు అని దగ్గర వచ్చే సంబంధాలు వెళ్ళిపోతున్నాయి ఇట్లా అంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటేనండి, మీరంట ఎక్కువ అమ్మాయిలైతే మెరూన్ ఉంటుంది కదా, మీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయన్నప్పుడు మెరూన్ కలర్ వేసుకోండి. ఎందుకంటే రెడ్ మెరూన్ ఇలాంటివి కొంచెం అమ్మాయిలకి చాలా అట్రాక్షన్గా కనిపి చూడంగానే అట్రాక్ట్ అయిపోతారు కదా. సో ఇది ఇట్లా చేస్తే తప్పకుండా మీకు వచ్చిన సంబంధం మీరు కావాలనుకున్నది వర్కౌట్ అవుతుందని స్వామిగారు చెప్పారు. నేను నా మాటలతో చెప్తున్నానండి, ఎక్స్క్యూజ్ మీ. మీకు కనుక ఇవి నచ్చితే మళ్ళీ మీకు ఇంకేమైనా కావాలంటే కూడా చెప్పండి, నేను తప్పకుండా చెప్తాను. ఓకేనండి, సో ఈ మంత్రాలు పాటించండి. మీకు కనుక వీటి వల్ల ఉపశమనం కలిగింది అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, మళ్ళీ ఇంకేమైనా కావాలంటే నేను చెప్తానండి. ఓకే గైస్, సో ఆల్వేస్ బీ బ్లెష్ అండి, ఎప్పుడూ చక్కగా స్మైల్ చేస్తూ ఉండండి, దానివల్ల మనకేం నష్టం లేదు. ఓకే, ప్లీజ్ బీ స్మైల్ అండి. మీ పెళ్లిచూపులో కూడా ముఖం మార్చుకొని ఉండొద్దు, ఇది నా టిప్. చక్కగా స్మైల్ చేయండి, మీకు ఇష్టం అయితే ఇష్టం, లేదా లేదు, కానీ స్మైల్ చేయడం వల్ల అయితే నష్టమేం లేదు, స్మైల్ అయితే చేయండి. ఎవరైతే ఏమిటి స్మైల్ చేస్తే మనకేం ప్రాబ్లం లేదు కదా. సో అది, సో ఐ హోప్ మీకు అంతా నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే అందరికీ షేర్ చేస్తూ ఉండండి. తప్పకుండా మనకు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ఓకేనండి, అంటిల్ దెన్ బాయ్ బాయ్ అండి, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.